విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద సీఐ లంకా అప్పలనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల చోరీ కేసులో పార్వతీపురం మండలం పెన్నింటి రామినాయుడు వలస గ్రామానికి చెందిన మరిపి గోవిందరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజపతి నగరం సీఐ లంక అప్పలనాయుడు విలేకరులతో తెలిపారు. గజపతి నగరం రైల్వే స్టేషన్ వద్ద 3 ద్విచక్ర వాహనాలు, కోమటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని అపహరించినట్లు తెలిపారు. ఎస్ఐలు రాజేష్, గంగరాజులు వాహన తనిఖీలు చేపడుతుండగా ముద్దాయి పట్టుబడినట్లు తెలిపారు. ఆ కేసులో ఉన్నటువంటి ముద్దా గురించి ఎంక్వైరీ చేయాలి. ఈరోజు మన ఊర్జ్వాస ఎస్ఐ ఇన్ఛార్జ్ ఎస్ఐ ఉన్నారు, కర్మానాపురం పోలీస్ స్టేషన్. అతను మరియు మన గజపతనగరం ఎస్ఐ గారు ఉన్నటువంటి గంగరాజు గారు ఇద్దరూ కూడా అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుండగా ఒక వ్యక్తి AP 35R 9865 అనే గ్లామర్ మోటార్ సైకిల్ మీద వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతని పేరు మరిపు గోవిందరావు, సన్నా పిన్నాదరావు 35 ఇయర్స్, పిన్నింటి రామనాయుడు వలస పార్వతీపురం మండలం. ఏ వర్షం అండి? పిన్నింటి రామనాయుడు వలస పార్వతీపురం మండలం, మంజుం డిస్ట్రిక్ట్. అతను ఇదే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన మీద కోబెల్ టౌన్లో ఉన్నాయి, విజయనగరం టౌన్లో ఉన్నాయి, అదేవిధంగా సీతారాం పోలీస్ స్టేషన్లో కూడా హౌస్ బ్రేకింగ్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా 2 వీలర్ తెలుసుకోవడం ఉన్నాయి. అయితే అతన్ని బూర్జోస్ ఎస్ఐ గారు, మానాపురం ఎస్ఐ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇంటర్గేషన్ చేసిన తర్వాత మరొక 3 వెహికల్స్ మనకి దొరకడం జరిగింది. అందులో ఒకటి పల్సర్ మోటార్ సైకిల్ 5718, అది గజపతనగరం 131/23 కేసులో ప్రాపర్టీ. అదేవిధంగా ఇంకొకటి 164/23లో గజపతనగరం పోలీస్ స్టేషన్ నమోదు కేసులో ప్రాపర్టీ. ఇంకొక బండి స్కూటీ, ఇంకా బండి ఎవరనేది ఇంకా ఓనర్ క్లెయిమ్ చేయలేదు.